యాక్చువల్లీ మీరు ఎప్పుడు మన శేర్లింగం పిల్లలు ప్రతి దగ్గర మేము చూస్తుంటాం విషయం ఏంటంటే, సామాజిక కార్యక్రమాలు మీరు బాగా ఎక్కువ చేస్తుంటారు ప్లస్ అవి మేము చూస్తున్నాము. దీని వలన పార్టీకి ఏమైనా ఉపయోగం ఉంటుందా? అసలు ఎంతవరకు సపోర్ట్ అవుతుంది? మీరు చేసే పనులు పార్టీకి ఎంత మద్దతు ఇస్తుంది? ఖచ్చితంగా ప్రజల్లో అండి. ఇవాళ కొంతమంది కొంతమంది మీరు చెప్పే ప్రశ్నని ఇంకో రకంగా అడుగుతారు. మీరు ఎంతసేపు పార్టీ కార్యక్రమాలు చేసుకుంటే ఎట్లా? ప్రజా సమస్యల గురించి పోరాడాలా, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలా, కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తేనే కదా నాయకత్వం లక్ష్యం వస్తుంది. సో ఎంతసేపు పార్టీ కార్యక్రమాలే కాకుండా మేము కొన్ని సేవా మేము ఏమైనా ఇప్పుడు ఒక లీడర్షిప్ గుర్తింపు రావాలంటే జనాల్లో నువ్వు ఏం చేసావని అడుగుతావు. ఆ ప్రజల్లో ప్రతినిత్యం ఉంటూ వాళ్ళకి ఏ అవసరం ఉన్నా ఇప్పుడు కొన్ని నెహ్రూ యువ కేంద్రం ద్వారా మేము గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ యూత్ని మొబిలైజ్ చేయటం, స్వచ్ఛ భారత్ పేరు మీద కొన్ని కార్యక్రమాలు చేయడం, తర్వాత లయన్స్ క్లబ్ పేరు మీద వాళ్ళని తీసుకొచ్చి మన ఆసుపత్రులు కానీ లేకపోతే కంటి ఆపరేషన్లు, కొన్ని మెడికల్ క్యాంపులు ఇవి చేయడం, కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు మాది వివేకానంద సేవా సంస్థ ద్వారా కొన్ని కార్యక్రమాలు, తర్వాత మన తెలుగు వెలుగు కల్చర్ అసోసియేషన్ ద్వారా కొన్ని కార్యక్రమాలు, ముఖ్యంగా నెహ్రూ యువ కేంద్రం ద్వారా ఎన్నో కార్యక్రమాలు, కేంద్ర ప్రభుత్వం అయినటువంటి సపోర్ట్ ఉన్నట్టు నెహ్రూ యువ కేంద్రం ద్వారా ఎన్నో కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా నన్ను ఒక జ్ఞానేంద్ర ప్రసాద్ గారు గుర్తించకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కానీ నా మెడలో ఎప్పుడు బీజేపీ కండువానే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా బీజేపీకి సంబంధించి మేము వెళ్తాం, అక్కడ బీజేపీ గుర్తింపు, బీజేపీ లీడర్ గానే మేము సేవలు చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా పార్టీ ఇప్పుడు మేము ఏ కార్యక్రమం చేసినా ఇప్పుడు దాదాపు కొన్ని వందల ఆపరేషన్లు చేసాం, కొన్ని వందల మెడికల్ షాపులు చేసాం, కొన్ని పార్కుల్లో సీనియర్ సిటిజన్స్ కి బెంచీలు వేయించినాం, కొన్ని దేవాలయాల్ని ఎంతో కొంత దేవాలయాల్ని డెవలప్ చేయించినాం. ఎక్కడ పోయినా కూడా బీజేపీ నాయకుడు జ్ఞానేంద్ర ప్రసాద్ ఈ పని చేశారు, బీజేపీ నాయకుడు జ్ఞానేంద్ర ప్రసాద్ ఈ ఆపరేషన్ చేయించారనే వస్తారు. కాబట్టి నాతో పాటుగా ఖచ్చితంగా ముందు బీజేపీ నాయకుడు అంటారు కానీ జ్ఞానేంద్ర ప్రసాద్ అంటారు. దీనివల్ల ఖచ్చితంగా ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి బీజేపీకే దానికి ప్లస్ కానీ మైనస్ అయితే కాదు. వ్యక్తిగతంగా కొంత బలపడినప్పుడే పార్టీ కూడా బలపడుతుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడ పోయినా కూడా బీజేపీ నాయకుడు అని చెప్తారు తప్ప నన్ను సంఘసేవకుడు అని చెప్పరు. ఖచ్చితంగా ఇది పార్టీ బలానికి వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో కార్యక్రమాలు అన్ని సంస్థల ద్వారా ఈ నియోజకవర్గంలో కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద కూడా మేము పోరాడుతున్నాం. మొత్తం మొన్న డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ తర్వాత నిరుద్యోగంలో ఎన్నోసార్లు జైలుకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. నాన్ బెయిలబుల్ అరెస్టెంట్ ప్రభుత్వం మా మీద కక్షగట్టి 15 రోజులు జైలు పాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. యువకు కూడా నిరుద్యోగ సమస్యల మీద ఎన్నో పోరాటాలు చేసాం, రైతుల సమస్యల మీద చేసాం, రోడ్ల మీద ట్రైన్ల మీద ఎన్నో ఉద్యమాలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ సేవలు అన్ని రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని కూడా కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీని కూడా అభివృద్ధి తీసుకెళ్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో శేర్లింగంపల్లి నియోజకవర్గం ముఖ్యమైన పాత్ర పోషించబోతుంది. నియోజకవర్గంలో మెజార్టీ రావడానికి ఈ నియోజకవర్గమే ఖచ్చితంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. సార్ ఇంకొకటి వస్తుంది, పార్లమెంట్ అభ్యర్థిగా ఇద్దరు పేర్లు వినబడుతున్నాయి, దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాల మీద దృష్టి కేటాయించింది. దాంట్లో చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం కూడా ఒకటి. గత 70 సంవత్సరాలు ఇవాళ స్వాతంత్రం వచ్చే 70 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఇవాళ మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నామంటే దాదాపు 70 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పాలనలో భారతదేశాన్ని అతలాకులం చేసినటువంటి ఈ వ్యవస్థని నరేంద్ర మోడీ గారు ఒక దేవదూతగా ఇవాళ ప్రపంచ స్థాయిలో భారతదేశ గౌరవాన్ని నిలుపుకుంటూ అదేవిధంగా భారతదేశ భద్రతని కూడా ఎంతో ప్రపంచంలోనే ఒక శక్తివంతమైన దేశంగా తయారు చేయడంలో ముందడుగు వేస్తూ అటు ఆర్థికంగా ఇటు భద్రత విషయంలో ఇటు పార్టీ పరంగా మొత్తం దేశం విచ్ఛిన్నకరమైనటువంటి కుంభకోణాలతోటి రాజకీయం అంటేనే జనాల్లో అవినీతమైనటువంటి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసుకుంటూ ఇవాళ నరేంద్ర మోడీ భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో కల్లా ఒక శక్తివంతమైన దేశంగా అభివృద్ధి చెందిన దేశంగా ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా సైనికులుగా మేము గర్విస్తున్నాం. ఆ రాబోయే పార్లమెంట్ ఏప్రిల్ వస్తున్నాయి కాబట్టి ఈ చేవల్లి నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలిపే దిశగా పయనిస్తున్నాం. ఎందుకంటే చేవల్ల నియోజకవర్గంలో గతంలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ పోటీ చేసి దాదాపు 100,000 ఓట్లు సాధించడం, అదేవిధంగా ఇవాళ నరేంద్ర మోడీ యొక్క ఆ రోజు ప్రాంతీయ పార్టీల హవాలో మన ఎమ్మెల్యే ఎలక్షన్లోనే ఎంతో శక్తివంతంగా పార్టీగా నిలిచే ప్రయత్నంలో కొంత విఫలమైన ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తన పాత్రని మెజారిటీ స్థానాలు తెలంగాణలో సాధిస్తాం.
అదేవిధంగా చేవల నియోజకవర్గాన్ని కూడా కైవసం చేసుకుంటాం. ఒకరిద్దరు సీనియర్ నాయకులు కూడా ఈ నియోజకవర్గంలో ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా శేరిలింగం చేవల్ల నియోజకవర్గంలో అతిపెద్ద నియోజకవర్గం మా శేరిలింగంపల్లి నియోజకవర్గం. దాదాపు సగభాగం 600,000 పైచలకు ఇప్పుడు మేజర్ బాగా పెద్ద నియోజకవర్గం శేరిలింగంపల్లి ఉంటుంది. బీజేపీ యొక్క పార్టీ యొక్క పట్టు ఈ శేరిలింగంపల్లి ఎలా ఉంటుంది, దాన్ని మీరు ఏ విధంగా అయితే ఇన్వెస్ట్ చెప్పగలరు దానిపైన? గత అసెంబ్లీ ఎన్నికల్లో కొంత ఒడిదుడుకులు, అంటే వాస్తవంగా అభ్యర్థిని లేటుగా ప్రకటించడం ఒకటి, తర్వాత తను పార్టీ సీనియర్ అయినా కూడా కొంత యోగానంద్ గారి అభ్యర్థిని లేటుగా ప్రకటించడం ఒకటి, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల్ని కొంత దృష్టి తీసుకోకపోవడం, కొంత ఏదైనా కూడా పార్టీ ప్రయోజనకరంగా మిగతా నియోజకవర్గాల్లో కన్నా ఇక్కడ ఆశాజనకమైన ఓట్లు వచ్చినాయి. కాకపోతే అక్కడ కేసీఆర్ యొక్క మాయా ప్రపంచంలో ప్రజల్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యి ఓట్లు రాలేకపోయి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కేడర్ ఇక్కడ దాదాపుగా ఇది మినీ భారత్ లాంటి ఈ నియోజకవర్గం, ఇది మినీ భారత్ లాంటి ప్రతి దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలోని ప్రతినిధులు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా నార్త్ ఇండియన్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క హవా ఇక్కడ పనిచేస్తుంది. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో దాదాపు 200,000 పైచలకు 300,000 ఓట్లు ఇదే నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి పడే అవకాశాలు ఉన్నాయని నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతున్నా. ఎందుకంటే ఇది దాదాపుగా బీజేపీకి కంచుకోట లాంటి నియోజకవర్గం. కొంత కార్యకర్తల్లో కొంత మాక్సిమం ఓట్లు నార్త్ ఇండియన్ ఓట్లు కానీ బీజేపీ ఓట్లు కానీ ఏరువేతబట్టి తర్వాత కన్వీన్స్ లో ఉండి కార్యకర్తలు కొంత అనివార్య కార్యక్రమంలో హాలిడేస్ రావడం, కొంత ఊర్లోకి వెళ్ళటం, అంటే దూరం నుంచి వచ్చి ఇక్కడ సెట్లర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆ సెట్లర్స్ అంతా కొంతమంది ఊర్లోకి వెళ్ళటం, కొంత పార్టీ పరంగా కూడా మేము కొన్ని ఇది చేయడం వల్ల మనకు ఓట్లు తగ్గింది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా ఓట్లు ఎక్కువ శాతం కాదు, మెజారిటీ ఆఫ్ పార్టీ ఖచ్చితంగా మెజారిటీ ఇక్కడ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సాధిస్తుంది. చేవర్ల నియోజకవర్గంలో గెలుపు దిశలో శేరిలింగంపల్లి నియోజకవర్గం ప్రత్యేకమైన స్థానాన్ని ప్రత్యేకమైన ఓట్లు కూడా సాధిస్తుందని మేము ఘంటాబద్ధంగా చెప్పగలం. సరే, ఫైనల్ గా ఒక క్వశ్చన్ సార్. యాక్చువల్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటి వరకు మొన్న గత ఎమ్మెల్యేల కాంపిటీషన్ చేసినప్పుడు ఒకే ఒక సీట్ వచ్చింది సార్ మీ పార్టీకి. ఇప్పుడు ఎంపీ సీట్లలో మీరు ఎంతవరకు గెలుస్తారు? మీరు ఫైనల్ గా మీరు ఏం చెప్తే ఇంకా ది బెస్ట్ గా మన స్టేట్ లో మీరు మీ బీజేపీ పార్టీ ఒక స్పందన ఉంటుందని చెప్పి ఫైనల్ ఒకటి చెప్పించాం, మీ కంక్లూజన్ ఉంది సార్? ఇప్పుడు ఒకటి, రాష్ట్ర రాజకీయాలు వేరు, జాతీయ రాజకీయాలు వేరు అండి. ఇవాళ కేటీఆర్ ఎంత ఒక సామంత రాజుల ఒక రాజు రాజరికం వ్యవస్థలో ఏ రకమైతే అంటే యువరాజు ప్రవర్తిస్తున్నాడు, అంతకన్నా ఎక్కువగా ఓవైసీ ఒకటి గెలుస్తాడు మేము 16 గెలుస్తాం, ఓవైసీ ఒకటి గెలుస్తాడు మేము 16 గెలుస్తామని సీనియర్ నాయకులు కూడా బహిరంగ సభల్లోనే ఆయన ఎంత ఎగతాళిగా ఎంత ఇదిగా మాట్లాడుతున్నాడు అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పిపోతారు. టీఆర్ఎస్ 16 స్థానాలు సాధించిన వాళ్ళు అక్కడ ఒరిగేది ఏముండదు. అదే ఢిల్లీ స్థాయిలో భారతీయ జనతా పార్టీ దాదాపు 300 పైచలకు స్థానాలు గెలవబోతుంది. దాంట్లో తెలంగాణలో మినిమం 10 సీట్లు అయినా కూడా తెలంగాణ ద్వారా భారతీయ జనతా పార్టీ ఢిల్లీకి తీసుకెళ్లితే 2-3 మంత్రి పదవులతో పాటు ఈ తెలంగాణ ఏదైతే మనం బంగారు తెలంగాణ అని కలలు కంటున్నామో ఆ కలలు సాకారం చేయాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే తెలంగాణ కూడా సపరేట్మైన గుర్తింపు, సపరేట్మైన నిధులు మనకు మంత్రివర్గంలో కూడా స్థానం లభిస్తుందని మేము ప్రజలందరూ కూడా అంత అనానుచిత ప్రజలేం కాదు, ఖచ్చితంగా ప్రజల్లో చైతన్యం ఉంది. ఆ రోజుల్లోనే 2 స్థానాలున్న పార్లమెంటులో దాదాపు దశాబ్దాల క్రితం 2 స్థానాలు ఉన్న తెలంగాణ నుంచి కూడా ఒక తెలంగాణ నుంచి కూడా ఒక పార్లమెంటు స్థానం ఉంది, అది మర్చిపోవద్దు, అది తిరిగి పునరావృతం అవుతుంది. ఖచ్చితంగా తెలంగాణలో అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలుచుకోబోతున్నాం. బంగారు తెలంగాణ అభివృద్ధి వైపులో భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా కూడా ఈ పాత్ర అవుతుంటది. ఎందుకంటే మాకు తెలంగాణలో తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ కన్నా కూడా దాదాపు 1983 ఒక ఓటు 2 రాష్ట్రాల పేరు మీద ఫస్ట్ ఎత్తున గలం ఎత్తినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, అది తెలంగాణ ప్రజలు మర్చిపోరు. ఈ ఒక్క పాయింట్ చాలు మాకు ప్రజల్ని ఏ రకంగా మేము ఓటాడగాలో మాకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మా మద్దతు ఉంటుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఏదైతే చేశారో అదే ఒక స్ఫూర్తితో తిరిగి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు తెలంగాణ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి 1982 ఏదైతే నినాదం ఒక ఓటు 2 రాష్ట్రాలతో అది ఇప్పుడు పునరావృతం కాబోతుంది. ఖచ్చితంగా ప్రజలంతా మా వెనకాల ఉండి ఈ తెలంగాణ అభివృద్ధికి తెలంగాణ ప్రజలు తోడ్పాటు అందిస్తారని మేము నమ్ముతున్నాం.